చంద్రబాబుకు ఆ ఒక్కటే మిగల్చరా టీడీపీకి సున్నా ఆయన లెక్కలు ఇవే సాగుతప్పి కన్ను లొట్టపోయినట్లు టీడీపీకి ఎంతో కొంత పొరుగు మిగిలిందంటే అది తాడిపత్రి మైదుకూరు మున్సిపాలిటీలోనే ఆ రెండు చోట్ల టీడీపీకి బోటాబోటీగా ప్రజలు మార్కులేశారు అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అధికార వైసీపీ టీడీపీకి వాటిని కూడా మిగిల్చే పరిస్థితి కనిపించడం లేదు చివరికి టీడీపీ సున్నాతోనే సరిపెట్టుకోవాల్సిందేమో అనిపిస్తోంది మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ ప్రభంచం సృష్టించిన విషయం తెలిసిందే ఫలితాలు ప్రకటించిన పదకొండు కార్పొరేషన్ డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో ఫ్యాను గాలి హోరెత్తింది కార్పొరేషన్లు అన్నిటినీ గెలుచుకున్న వైసీపీకి రెండు మున్సిపాలిటీల్లో మెజారిటీ దక్కకపోవడంతో అచ్చంగా క్లీన్ షిప్ చేసిన ఘనత దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది తద్వారా ప్రతిపక్ష టీడీపీకి కనీసం రెండు పురపాలికలైనా దక్కే అవకాశం ఏర్పడింది కానీ ఆ చిన్న ఆనందాన్ని కూడా చంద్రబాబుకు వదలొద్దని వైసీపీ అధినేత డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఫలితాల్లో పదకొండు కార్పొరేషన్లను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది కొత్త కార్యనిర్వాహక రాజధానిగా భావిస్తున్న విశాఖపట్నం కార్పొరేషన్ లో టీడీపీ నుంచి వైసీపీకి గట్టి పోటీ ఎదురుకాగా విజయవాడ గుంటూరు కర్నూలు కార్పొరేషన్లలో టీడీపీ నామ మాత్రం పోటీ ఇవ్వగలిగింది ఇక మిగతా కార్పొరేషన్లోనైతే వైసీపీ ఎనభై నుంచి తొంభై శాతం డివిజన్లలో విజయం సాధించింది మున్సిపాలిటీల విషయానికి వస్తే డెబ్బై ఐదుకు గాను డెబ్బై మూడు చోట్ల క్లీన్ మెజారిటీ దక్కింది కానీ సీఎం సొంత జిల్లా కడపలోని మైదుకూరు మున్సిపాలిటీ అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రం అధికార పార్టీకి షాక్ తగిలినట్లయింది ఆ రెండు చోట్ల ప్రతిపక్ష టీడీపీ మెజారిటీ వార్డులను కైవసం చేసుకుంది కానీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పేటలను మాత్రం టీడీపీకి దక్కనివ్వబోమంటూ మంత్రులు బాహాటంగానే చెప్తున్నారు కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం ఇరవై నాలుగు వార్డులకు గాను టిడి పన్నెండు వైసీపీ జనసేన ఒక స్థానాలు గెలుచుకున్నాయి ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మారింది పంతొమ్మిదవ వార్డులో జనసేన నుంచి గెలిచిన అభ్యర్థిపై టీడీపీ ఆశలు పెట్టుకోగా వైసీపీ మాత్రం ఓట్లతో చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు ఈజీగా సాధిస్తామని చెబుతోంది మైదుకూరు మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే రఘురామరెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఎక్స్అఫీ ఓట్లు ఉన్నాయి జనసేన కౌన్సిలర్ కనుక టీడీపీకి వైసీపీ టీడీపీలకు వైసీపీ పదమూడు ఓట్లు వచ్చి డ్రా అవుతుంది అప్పుడు లాటరీ ద్వారా ఫలితాన్ని తెలుస్తారు ఒకవేళ జనసేన టీడీపీకి మద్దతు పక్షంలో చైర్పర్సన్ వైసీపీకి దక్కుతుంది దీంతో ఆ ఒక్కడు కీలకంగా మారాడు సీఎం సొంత జిల్లాలో క్లీన్ స్విప్ పెట్టుకున్న వైసీపీ ఆ ఒక్కడిని ఎలాగైనా మేనేజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది ఇక వైసీపీకి అందకుండా పోయిన మరో మున్సిపాలిటీ అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ఇక్కడ మొత్తం ముప్పై ఆరు వార్డులుండగా పద్దెనిమిది చోట్ల టీడీపీ పదహారు చోట్ల వైసీపీ విజయం సాధించాయి సిపిఎం స్వతంత్ర అభ్యర్థి గెలిచారు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇప్పటికే ఎక్స్అఫీ కాగా అనంతపురం ఎంపీ గంగయ్య ఇప్పటిదాకా తన ఎక్స్అఫీ ఓటును ఎక్కడ నమోదు చేసుకోలేదు మున్సిపల్ ఎన్నికల చట్టం సెక్షన్ ఫైవ్ క్లాస్ త్రీ ప్రకారం పోలింగ్ తర్వాత ముప్పై రోజుల్లోపు ఆయన ఎక్కడో ఒక చోట ఎక్స్అఫీ సభ్యుడిగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది అలా ఎంపీ రంగయ్య తన ఓటును తాడిపత్రి మున్సిపాలిటీలో నమోదు చేసుకుంటే వైసీపీ సీట్లతో సమానంగా మారి సిపిఐ ఇప్పటికే టీడీపీతో కలిసి ఉంది దీంతో ఆ కౌన్సిల్ ఓటు వైసీపీకి పడే అవకాశాలు తక్కువ ఒకవేళ స్వతంత్రుడు వైసీపీకి మద్దతిచ్చినా ఇచ్చినా మళ్లీ సంఖ్య సమానమై టాస్ తప్పదు సిపిఐ ఇండిపెండెంట్ కలిసి ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ చైర్పర్సన్ కు దక్కుతుంది మరోవైపు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఎక్స్అఫీషియా ఓటు పైన టీడీపీ ఆశలు పెట్టుకుంది ప్రలోభాల భయంతో టీడీపీ తమ కౌన్సిలర్లను ఇప్పటికే హైదరాబాద్ తరలించింది ప్రలోభాల భయంతో టీడీపీ తమ కౌన్సిలర్లను ఇప్పటికే హైదరాబాద్ తరలించింది ఇదిలా ఉంటే ఎక్స్అఫీషియా ఓట్లతో తాడిపత్రి గెలుస్తామని మంత్రి బొత్తా సత్యనారాయణ ఇప్పటికే ధీమా వ్యక్తం చేశారు ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి